హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బాగున్నారా? నేను బాగానే ఉన్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సేమ్యాతో పాయసం, పాయసం అంటే అదే పాలతో పాయసం చేస్తున్నాను. నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను. సింపుల్గా చేసుకుంటాను, నేను ఏదో అవి ఇవి వేసి కాదు. కానీ నేను ఇది ఎక్కువగా తింటాను, ఎందుకంటే బెల్లంలో ఐరన్ ఉంటుంది, పాలలో కాల్షియం ఉంటుంది. వీటి కోసం అని చెప్పేసి, మంచిది అని చెప్పేసి హెల్త్ పరంగా నేను రెగ్యులర్గా చేసుకుంటాను. అది మీకు కూడా ఒకసారి చెప్పాలనుకుంటున్నాను, ఎలా చేసుకుంటానో చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఎలా చేసుకుంటానో చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్లో కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు పొయ్యి వెలిగిస్తున్నాను. పొయ్యి వెలిగించేసేసి ఒక ప్యాన్ పెట్టుకున్నాను, పెట్టేసుకుని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెయ్యి వేడెక్కుతుంది. దీంట్లో ఏంటంటే ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత సేమ్యా వేసేసుకోవాలి. ఇవి వేసుకోవట్లేదు, కాజులు ఇవి వేసుకోవట్లేదు ఫ్రెండ్స్. నేను అది నేను ఎక్కువ లైక్ చేయను, ఎందుకంటే కాజు తింటుంటే బాడీ వస్తుంది, అంటే లావ్ అవుతున్నాను. అవన్నీ ఏం తింటలేదు ఇప్పుడు, అందుకని నేను తెచ్చుకోలేదు, తింటలేదు కాబట్టి. ఏం చేస్తున్నాను, ఆయిల్ నూనె నెయ్యిలో ఇది ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్, ఊరికే జస్ట్ లైట్గా వేగి వేగినట్టు వేగితే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇది లైట్గా వేగింది. అయితే ఏంటంటే దీంట్లో పాలు పోసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఉడకనిచ్చేద్దాము దీన్ని. ఇలా దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నాను. ఇందాక నేను నెయ్యిలో వేయించాను కదా సేమియా, ఆ వేయించే ముందు మీరు ఒకవేళ కాజు లాంటివి వేసుకుంటే బాదము ఆ నెయ్యిలో అలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని లాస్ట్లో కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే అవి వేయట్లేదు, నేను అసలు అది యూస్ చేయట్లేదు. మీరు ఆప్షనల్ ఫ్రెండ్స్, అది కావాలంటే వేసుకోవచ్చు, నేను అది వేయను, అందుకు వేయలేదు. తర్వాత ఇప్పుడు బెల్లం వేసేసాను, యాలకులు కూడా వేస్తున్నాను. సింపుల్ ఫ్రెండ్స్, అయిపోయింది, ఇంకంతేను. ఇలాగే చేసుకుంటాను నేను తరచుగా. బాయ్ ఫ్రెండ్స్.